ఇన్ని రోజులు అన్నదమ్ముల మాదిరి కలిసిమెలిసి ఉన్నారో పల్లెత్తు మాట అనుకోలేదు. కానీ ఈ మధ్యన ఏమైందో ఏమో మరి ఒకటే ఆడిపోసుకుంటున్నారు అందరేమో. కానీ మంత్రి హరీష్ రావు గారితోనే ఏపీ లీడర్లకు పెద్ద పంచాయతీ అవుతుంది. అదేందో కానీ అటు తిరిగి ఇటు తిరిగి ఏపీ వైపే ఏలెత్తి చూపిస్తున్నాడు హరీష్ రావు గారు. తెలంగాణని ఎక్కువ చేసి చూపించేదానికి ఏపీని ఓ మెట్టు కిందకి దించుతున్నాడు. అందుకే ఏపీ లీడర్లకి యమ చిరొత్తుకొస్తాంది ఇప్పుడు. మాట మాట్లాడితే హైటెక్ అంటుండే, ఇక నా అంత అడ్మినిస్ట్రేటర్ ఈ దేశంలో లేడంటుండే. ఏమైంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎల్లెల్కల పడ్డది, ఇద్దరు ఇద్దరి పుణ్యమాని ఇలా ఎల్లెల్కల పడ్డది ఆంధ్రప్రదేశ్. కానీ ఇలా కేసీఆర్ గారు మాటలు తక్కువ మన చేతలు ఎక్కువ. ఇక గిట్లా తెలంగాణ పేరు పెద్దగా చేస్తాందుకు పక్క రాష్ట్రం దిక్కు ఏలువేటి చూపించిండు సారు. ఏపీ లీడర్లకు సురుకులు పెట్టినట్టు మాట్లాడిండు. గా ఇద్దరు చేయబట్టే రాష్ట్రం ఎల్లెల్కల పడ్డది అని దెబ్బి పొడిచిండు. ఇక అసలే రేషగాళ్ళు సీమ సిట్టుకుమన్నా చింత కింది దయ్యమో లేకపడతారు. అసోంటోళ్ళు గింత మాట అన్న కూకుంటారా? ఇక చూడరి ఏమన్నారు. 2018లో హరీష్ రావు కేసీఆర్ మంత్రివర్గంలో ఎందుకు లేడు? పని బాగా ఎక్కువయ్యా, చేతలు ఎక్కువైనాయి కదా. కేసీఆర్ గారు చెప్పాడుగా మల్లుడి చేతలు ఎక్కువైనాయి అని. ఆ చేతలు ఎక్కువయ్యి ఇట్లాంటి చేతలే. హరీష్ రావు చేతలు ఏంటయ్యా అంటే ఈ చేతలు, కుట్రలు, కుతంత్రాలు. చంద్రబాబును ఫాలో అవుదాం అనుకున్నట్టున్నాడు. కాకపోతే పాపం అమాయకుడు రామారావు గారు అమాయకుడు కాబట్టి చంద్రబాబుకు బలైపోయాడు. కానీ కేసీఆర్ ముదురు కాబట్టి చంద్రబాబును చూసి బయలుదేరినటువంటి హరీష్ రావుని శాశక్కుడి కొట్టాడు. ఎట్లున్నది చూడరి కాత, నువ్వు మా రాష్ట్రం జోలికి వస్తే మేము నీ ఇంటి జోలికి వస్తాం అన్నట్టున్నది మాజీ మంత్రి పేరుని నాని ముచ్చట. చూస్తుంటే మామ అల్లుండ్లకు పాంచాది పెట్టేటట్టే ఉన్నాడు. ఏపీ లీడర్లతోని మామ కేసీఆర్ సార్ను తిట్టేనికేనే తాపకోసారి పక్క రాష్ట్రం ముచ్చట్లలో ఏలు పెడుతున్నాడు అని శాపించిండు. గిట్ల రెండు దిక్కుల లీడర్లు పొట్టు పొట్టు దుబ్బెత్తి పోసుకుంటున్నారు. అంతకుముందు అంటక ముట్టక ఉన్న అన్నదమ్ములోలే ఓ సమరస్యం మీదనే ఉండే. కానీ కేసీఆర్ సారు దేశకీ నేత అయిన కాన్నుంచి ఇక శురు అయింది పాంచాది. ఏపీలో కూడా దుకుణం తెరిచి ఇక దుమ్ము దుమ్ము ఆడిపోసుకుంటున్నారు కారు పార్టీ లీడర్లు. అందరికంటే ఎక్కువ మంత్రి హరీష్ రావు సారే శాంతి దొరికితే సార్లు ఏపీ లీడర్ల మీద ఎత్తెత్తి పోస్తున్నాడు. నడమ నడమ మంత్రి మల్లారెడ్డి కేటీఆర్ సారు కూడా ఏపీ ముచ్చట్లు ముంగటేసుకుంటున్నారు. మనోళ్ళ గొప్పతనం చెప్పని ఇంకే పాపం పక్కోళ్ళను పద్యతపాలు చేసినట్టే ఉన్నదనుకుంటారు ఈ వ్యవహారం అంతా చూసిన జనాలు. మన ఇంట్లో బాయి తవ్వుకున్నామని పక్కింట్లో కూడా బాయి తవ్వాలంటే ఎట్లా? ఎక్కడి రాజకీయం అక్కడ ఎవరి బలం వాళ్ళది అనుకుంటారట ఇంగితమంది. మొత్తానికి ఏపీ తెలంగాణ లీడర్ల లొల్లి మెల్లగా పాలోళ్ళ పంచాది లెక్కనే తయారవుతున్నది.